ఓం శాంతి. ఈరోజు స్టేట్ మురళి జూన్ 9, 2022. బాబా చెప్తున్న మధురమైన మహావాక్యాలు. మధురమైన పిల్లలు, బ్రాహ్మణ కుల శ్రేష్ఠులైన మీరు విష్ణు కులానికి చెందినవారిగా అవ్వనున్నారు. అందుకే మీరు పక్కా వైష్ణవులుగా అవ్వాలి. ఎటువంటి నియమ విరుద్ధమైన పదార్థాలను, ఉల్లిపాయలు మొదలైన వాటిని కూడా తినకూడదు. ప్రశ్న: పిల్లలైన మీరు ఏ పరీక్షకు భయపడకూడదు లేక తికమక పడకూడదు? జవాబు: ఒకవేళ నడుస్తూ ఈ పాత శరీరానికి ఏదైనా కష్టం కలిగితే, అనారోగ్యము మొదలైనవి వస్తే వాటికి భయపడకూడదు లేక తికమక పడకూడదు. ఇంకా ఎక్కువగా సంతోషించాలి, ఎందుకంటే ఇది కర్మభోగమని మీకు తెలుసు. పాత లెక్కాచారము సమాప్తమవుతూ ఉంది. మనము యోగబలంతో లెక్కాచారాన్ని సమాప్తం చేసుకోలేకపోయాము, కనుక కర్మభోగం ద్వారా సమాప్తమవుతూ ఉంది. ఇది త్వరగా సమాప్తమైతే మంచిది. గీతము: మా తీర్థము అతీతమైనది, హమారే తీర్థ న్యారే హే. మురళిలోని కొన్ని ముఖ్యమైన పాయింట్స్. ఫస్ట్ పాయింట్, నిరాకార భగవాను వాచ, వారికైతే ఒకే పేరు ఉంది. అర్థం చేయించేందుకు, పక్క నిశ్చయాన్ని కలిగించేందుకు శివ భగవాను వాచ అని చెప్పాల్సి వచ్చింది. తండ్రికి చెప్పాల్సి వస్తుంది, నేనెవరను, అలాగే ఉంటాను, నా పేరు ఎప్పటికీ మారదు. సత్యయుగం యొక్క దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో వారైతే పునర్జన్మలోకి తప్పకుండా వస్తారు. తండ్రి ఈ తనువు ద్వారా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, మీరు ఆత్మిక యాత్రలో ఉన్నారు. సెకండ్ పాయింట్, భగవాను వాచ, ఓ పిల్లలు, నేను మీకు రాజ్యోగాన్ని నేర్పిస్తాను. మేరు అయితే ఓ పిల్లలు అని అనరు కదా, సన్యాసులు కూడా ఈ విధంగా అనలేరు. పిల్లలు అని అనేవాడైతే ఒక తండ్రి కర్తవ్యం మాత్రమే. పిల్లలకు కూడా తెలుసు మేము నిరాకార తండ్రికి పిల్లలమని, వారి సన్ముఖంలో కూర్చున్నాము. మేము ప్రజాపిత బ్రహ్మకుమార్ కుమారీలము. ప్రజాపిత అన్న పదమును వేయకపోతే మనుషులు తికమక పడతారు. థర్డ్ పాయింట్, ఇప్పుడు మీరు బ్రాహ్మణ కులానికి చెందినవారు, తర్వాత విష్ణు కులానికి చెందినవారిగా అవుతారు. వారు సంపూర్ణ వైష్ణవులు కదా, దేవతలు ఎదురుగా ఎప్పుడు నియమ విరుద్ధమైన పదార్థాలను, ఉల్లిపాయలు మొదలైన వాటిని పెట్టరు కదా. మళ్ళీ ఇటువంటి దేవతలుగా అవ్వాలంటే వీటన్నిటిని వదలాల్సి ఉంటుంది. ఇది సంగమ యుగము. బ్రాహ్మణులైన మీరు మాత్రమే సంగమ యుగంలో ఉన్నారని, మిగిలిన వారందరూ కలియుగంలో ఉన్నారని అర్థం చేయించడం జరిగింది. ఎప్పటి వరకైతే బ్రాహ్మణులుగా అవ్వరో అప్పటి వరకు అర్థం చేసుకోలేరు అని తండ్రి అంటారు. ఫోర్త్ పాయింట్, మనము శాంతిధామానికి వెళ్తున్నామని, మళ్ళీ సుఖధామంలోకి వస్తామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. దుఃఖధామాన్ని మర్చిపోయి పురుషార్థం చేయండి. ఇదంతా సమాప్తం అవనున్నది. మేము లక్షాధికారులము, ఇలా ఉన్నాము అలా ఉన్నాము ఇవేవి బుద్ధిలో ఉంచుకోకూడదు. మనము ఉన్నదే అశరీరులుగా, ఇది పాత వస్తువు. ఫిఫ్త్ పాయింట్, అందరికీ భగవంతుడు ఒక్కరే కదా, పరంపితతో మీకు ఏం సంబంధం ఉంది? మొదటైతే ఈ విషయంపై అర్థం చేయాల్సి ఉంటుంది. వారు తండ్రి, మనము పిల్లలము. తండ్రి అయితే వారసత్వాన్ని ఇస్తారు, స్వర్గ వారసత్వము లభించాలి. వారు స్వర్గ రచయిత, ఇప్పుడిది నరకము. భారత్ స్వర్గంగా ఉండేది, విశ్వానికి యజమానులుగా ఉండేవారు. దేవీ దేవతలు రాజ్యం ఉండేది, తర్వాత మాయ రాజ్యాన్ని లాక్కొంది. ఇప్పుడు మళ్ళీ మాయపై విజయం పొంది రాజ్యాన్ని తీసుకోవాలి. సిక్స్త్ పాయింట్, బాబా అంటున్నారు, ఇప్పుడు తండ్రి అంటున్నారు, పిల్లలు తిరిగి ఇంటికి రావాలి. తండ్రిని గుర్తుంచుకోవడంతో మీ వికర్మలు వినాశనమవుతాయి.
ఎగిరేందుకు మీ రెక్కలు ఏవైతో తెగిపోయాయో అవి లభిస్తూ ఉన్నాయి. మీరు నా వద్దకు వచ్చేస్తారు. తండ్రి వచ్చి గవ్వ నుండి వజ్రతుల్యంగా తయారు చేస్తారు. ఈ సంపాదన చాలా గొప్పది. తండ్రిని స్మృతి చేయడంతో 21 జన్మల కోసం మీరు నిరోగిలిగా అవుతారు. చక్రాన్ని స్మృతి చేయడంతో మీరు సదా ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా అవుతారు. ఇప్పుడైతే 2 లేవు, మీలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. 7th పాయింట్, ఎవరైతే గృహస్థ వ్యవహారంలో ఉంటూ బీకేలుగా అవుతారో వారినే అదర్ అని అంటారు. కుమారి అయితే కుమారినే పూర్తి మందిరమంతా మీ స్మృతి చిహ్నంగానే తయారై ఉంటుంది. కల్పకృతం కూడా మీరు సేవ చేశారు, మీకు ఎంత సంతోషం ఉండాలి. మీది ఎంత పెద్ద పరీక్ష, చదివించేవారు స్వయం భగవంతుడు. 7th పాయింట్, ప్రజాపిత బ్రహ్మకు సంతానం కావున తప్పకుండా కొత్త ప్రపంచానికి చెందినవారిగా అయినట్లు కదా. సత్యయుగం దేవతల కొత్త ప్రపంచానికి చెందినవారా లేక బ్రాహ్మణుల కొత్త ప్రపంచానికి చెందినవారా? బ్రాహ్మణులు పిలక ఉంటుంది కదా, పిలక బ్రాహ్మణుల కులము పైన ఉంది లేక ముఖము పైన ఉందా? అందులో మళ్ళీ శివబాబును కూడా మాయం చేసేశారు. తండ్రి పుష్పాల తోటకు యజమాని అని పిల్లలైన మీకు తెలుసు. రావణుణ్ణి తోట యజమాని అని ఏమైనా అంటారా? రావణుడు ముళ్ళను తయారు చేస్తాడు, బాబా పుష్పాలుగా తయారు చేస్తాడు. అచ్చా, ధారణ కొరకు మూకేశారము. 1st పాయింట్, ఉన్నతి పదవిని పొందేందుకు శివబాబా దుకాణానికి మంచి సేల్స్ మ్యాన్గా అవ్వాలి. ప్రతి ఒక్కరి నాడిని చూసి తర్వాత వారికి జ్ఞానాన్ని ఇవ్వాలి. 2nd పాయింట్, క్రోధానికి వశమై నోటితో దుఃఖాన్ని కలిగించే మాటలను మాట్లాడకూడదు. తండ్రికి సహాయకులుగా అవుతామని గ్యారంటీ ఇచ్చి డిస్సర్వీస్ జరిగే ఏ పని చేయకూడదు. వరదానము, నథింగ్ న్యూ, కొత్తదేమీ కాదు అనే స్మృతితో విఘ్నాలను ఆటగా భావించి వాటిని దాటే అనుభవి మూర్తిభవ. నథింగ్ న్యూ, కొత్తదేమీ కాదు అనే స్మృతితో విఘ్నాలను ఆటగా భావించి వాటిని దాటే అనుభవి మూర్తిభవ. భావార్థము, విఘ్నాలు రావడము ఇది కూడా డ్రామాలో ఆది నుండి అంతిమం వరకు నిశ్చితమై ఉంది. కానీ ఆ విఘ్నాలు అసంభవం నుండి సంభవం యొక్క అనుభూతిని చేయిస్తాయి. అనుభవి ఆత్మలకు విఘ్నాలు కూడా ఆటలా అనిపిస్తాయి. ఏ విధంగానైతే ఫుట్బాల్ ఆటలో బాల్ వచ్చినప్పుడు దాన్ని కాలుతో తన్నుతారు, ఆటను ఆడడంలో మజా వస్తుంది. అదేవిధంగా ఈ విఘ్నాలు ఆట కూడా నడుస్తూ ఉంటుంది. నథింగ్ న్యూ, కొత్తదేమీ కాదు డ్రామా ఆటను కూడా చూపిస్తుంది మరియు సంపన్న సఫలతను కూడా చూపిస్తుంది. స్లోగన్, అందరి గుణాలను చూస్తూ విశేషతలను సుగంధాన్ని వ్యాపింపచేసినట్లయితే ఈ ప్రపంచం సుఖమయంగా అవుతుంది. స్లోగన్ మరొకసారి, అందరి గుణాలను చూస్తూ విశేషతల సుగంధాన్ని వ్యాపింపచేసినట్లయితే ఈ ప్రపంచపు సుఖమయంగా అవుతుంది. అచ్చా, ఓం శాంతి.